Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. TDP versus YCP. Kuppamlo tension. TDP adhineta Chandrababu Santa Niyojakavargam Kuppamlo Somavaram udrikta chotu chesukundi. Kuppam pranta taganiti saganiti samasyala nivaran kosam Handrineva ettipotala panulni yuddha pratipadikana purti cheyalani demand chestu TDP chepattina mahapadayatra udriktataku dari teesindi. Handrineva jalala sadhana perto TDP mahapadayatraku sekaram chuttindi. Karona nepadhyamlo polisulu ee yatraku anumatinchaledu. దీంతో టీడీపీ మహాపాదయాత్ర చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో ఉద్రిక్తతలకు కారణమవుతోంది. టీడీపీ మహాపాదయాత్ర చేపట్టిన నేపథ్యంలో పాదయాత్రకు నిరసనగా వైసీపీ శ్రేణులు రంగంలోకి దిగాయి. టీడీపీ నేతల తీరుకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ర్యాలీ చేయడానికి సిద్ధపడ్డారు. దీంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. కుప్పం నియోజకవర్గంలో టీడీపీ మహాపాదయాత్రను అడ్డుకున్న పోలీసులు టీడీపీ నాయకులను గృహ నిర్బంధం చేశారు. ఎక్కడికెక్కడ టీడీపీ నేతలను అరెస్ట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. పాదయాత్రను అడ్డుకోవడం అప్రజాస్వామికం అంటూ ఫైర్ అయ్యారు. కుప్పం నియోజకవర్గంపై ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందంటూ విమర్శించారు. రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తున్న టీడీపీపై అణచివేత చర్యలను ఖండిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో పులివెందులకు నీళ్లు ఇచ్చామని, చీని చెట్లు ఎండిపోకుండా కాపాడామని, కానీ కుప్పం నియోజకవర్గంపై కావాలని కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కుప్పం రైతుల సాగునీటి సమస్యలు, ప్రజల తాగునీటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మరోవైపు టీడీపీ మహాపాదయాత్ర సిగ్గుచేటు అంటూ వైసీపీ నేతలు మండిపడుతున్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో హంద్రీనేవ కాల్వ పనులు ఎందుకు పూర్తి చేయలేకపోయారంటూ వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు దశాబ్దాలుగా కుప్పం నియోజకవర్గ ప్రజల్ని మోసం చేస్తూనే ఉన్నారని ఆరోపిస్తున్నారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి హంద్రీనేవ పనులను పూర్తి చేయడానికి కృషి చేస్తూనే ఉన్నారని, కానీ చంద్రబాబు వాడవలేకపోతున్నారంటూ వైసీపీ నేతలు మండిపడుతున్నారు. కుప్పం ప్రజలపై చంద్రబాబుది కపట ప్రేమ అంటూ వైసీపీ నేతలు నిప్పులు జరిగారు. ఎలాగైనా మహాపాదయాత్రను కొనసాగించాలని టీడీపీ నేతల తీరుకు నిరసనగా మరో ర్యాలీ చేయాలని వైసీపీ నేతలు. ఈ ప్రయత్నాల నేపథ్యంలో కుప్పంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. భారీగా పోలీసులు మోహరించి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇరు వర్గాలను కంట్రోల్ చేస్తున్నారు.